మహేష్ చెప్పండి, ఇప్పుడు రెండు రెండు ఇష్యూస్. ఒకటి సడన్గా ఊహించిన రీతిలో ఫీజులు పెంచడం ఒకటైతే, రిప్రజెంట్ చేయాల్సినటువంటి వ్యక్తే సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు అనేటువంటి వేరే కోణం. సో ఈ రెండింటిని పైన మీ అభ్యంతరం ఏంటి మరి? యాక్చువల్గా మేము మీ పరిశుద్ధ విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాము. ఎంతో కష్టపడి దేశంలో అతి పురాతనమైన, అతి చారిత్రాత్మకమైన ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేయాలని చాలా కళ్ళగా అనుకున్నాం. ఇప్పుడు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆజాద్ అన్న గానీ, అఖిల్ అన్న గానీ, నేనైనా కానీ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి మేము అందరం. దాంతో పాటు నేషనల్ లో కూడా జేఆర్ఎఫ్ లు నెట్ క్వాలిఫై ఉన్న ఎగ్జామ్ క్వాలిఫై ఉన్న విద్యార్థులు మేమంతా. సడన్ గా ఆయన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కనీసం నోటిఫికేషన్ కూడా ఆయన ఏం మెన్షన్ చేయలే, ఏమో ఆయన ఏం మెన్షన్ చేసి మెరిట్ బేస్డ్ గా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఈ సంవత్సరం నుండి ఈ విశ్వవిద్యాలయంలో అద్భుతమైన పరిశోధన జరుగుతుంది, అప్లై చేసుకోవచ్చని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ద్వారా మేము అప్లై చేసాం. రాష్ట్రంలో ఒక మంచి ర్యాంక్ సంపాదించుకున్నాం, అందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి ఒక విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చినాం. తర్వాత ఆయన హైక్ ఫీజు పెంచే వారికి ఉన్న ఒకటే సడన్ 2000 నుంచి 20000 చేసే వారికి మాకు మీద ఎంతో 5 లక్షల నుంచి 7 లక్షల ఆర్థిక భారం పడుతుంది. ఇది వీసీకి మేము పోయి క్లియర్ సార్, మాకు మీరు ఇట్లా సడన్ గా ఫీజు పెంచే వారికి మాకు 5 లక్షల నుంచి 7 లక్షల భారం పడుతుంది. దేశంలో జేఎన్యు, ఢిల్లీ, మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీ కానీ, మన పక్కన ఉన్న ఇఫ్లీ యూనివర్సిటీ కానీ కనీసము 5000 లోపు, కనీసం 5000 పైకి కూడా ఆ యూనివర్సిటీ పిహెచ్డీ ట్యూషన్ ఫీజు లేదు సార్. మీరు ఏ ప్రాతిపదికన 2000 నుంచి 20000 వరకు పెంచారు? ఏమైనా కమిటీ వేశారా? ఏ కమిటీ రిపోర్ట్ వరకు పెంచారా? ఒకటి చెప్పండి సార్, ఏదైనా క్రైటీరియా చూపించండి, ఒక సైంటిఫికల్ క్రైటీరియా చూపించండి సార్. అంటే మన దగ్గర సమాధానం లేదు సార్. మీరు మేము ఉస్మాన్ విశ్వవిద్యాలయాలకు వీసీ లేదని మేము కష్టపడి మాకు మంచి వీసీ కావాలని మీరు పోరాడితే. అంటే మహేష్ గారు, ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇందాక మన అఖిల్ చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమమే పునాదులే ఉస్మాని యూనివర్సిటీ నుంచి ప్రారంభమయ్యాయి. అంటే విద్యార్థి లోకంతో అన్నసరిగా ఏదైనా ఇబ్బంది పెట్టుకుంటే అది ఇబ్బంది అవుతుందని తెలుసు, అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది సార్. వీసీ ప్రభుత్వాన్ని తొత్తుకున్నాడు ఆయన. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆయన కూడా ఒకప్పుడు కూడా ఇట్లా మా విద్యార్థికి ఏ విధంగా న్యాయం జరగాలని ఆయన కూడా చాలా సార్లు ఆంధ్రజ్యోతిలో ఎన్నో పత్రికలలో ఆర్టికల్ రాశారు. తెలంగాణ వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా ప్రపంచ విశ్వవిద్యాలయ పోటీ పడాలని ఆయన కూడా ఆర్టికల్ రాసిన వ్యక్తి. ఆయన కూడా జ్ఞానం ఉంది ఆయన. అందుకే ఆయన కూడా మేము ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసాం, ఇట్లాంటి వ్యక్తి, ఒక మంచి చదువుకున్న వ్యక్తి మాకు వీసీ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. కానీ సడన్ గా సరే ఇట్లా ఏ క్రైటీరియా మీద ఫీజు పెంచారు దేనికి అంటే, ఆయన దగ్గర ఎలాంటి సంబంధం లేదు. ఏమంటే ఒకటే సంబంధం చెప్తాడు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని పెంచామంటారు సార్. ప్రభుత్వ విద్యార్థులు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే ఫీజు పెంచినంత మాత్రం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది సార్. మరి రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటి సార్? 2500 మంది ఉండాల్సిన ప్రొఫెసర్లు కేవలం 375 మందే ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ లో. దీని వల్ల ఎంత రిక్రూట్మెంట్ లో ఎంత లోపం సార్? మరి ఈ విషయం మీద మాట్లాడతలేరు. అంటే ప్రొఫెసర్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? సిలబస్ కరెక్ట్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది సార్? ఈ రెండు విషయాలు మీకు పక్క పెట్టి కేవలం ఫీజు పెంచడం మాత్రాన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పడం అనేది ఇల్లాజిక్ స్టేట్మెంట్. అది మీ హోదాకి తగ్గదు సార్. ఇది మీరు వెనక తీసుకోవాలి ఖచ్చితంగా చెప్తే, మా మీద పోలీసులు పెట్టి జైలుకు పంపించడం, మా మీద ఆర్టికల్స్ తొత్తుగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు పిలిపించి మా మీద ఆర్టికల్ రాయించడం, మమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఇలా రకరకాలుగా వేధిస్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి లాబింగ్ ఉన్నాడు, విద్యార్థికి లాబింగ్ లేడు. అందుకని మేము క్లియర్ గా డిమాండ్ చేసాం వీసీని, మీ చేత కాకపోతే రాజీనామా చేసిపోబాయి, లేకపోతే విద్యార్థి సమస్యని కనీసం ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కలవడానికి 10 నిమిషాలు పడుతుంది, కానీ మా వీసీని కలవడానికి మినిమం మాకు 1-2 రోజులు పడుతుంది. ఆయన ప్రధానమంత్రి కన్నా అంత బిజీగా అయిపోయాడు. విద్యార్థులు గ్రౌండ్ స్థాయిలో హాస్టల్లో కనీసం ఎలుకలు తిరుగుతున్నాయి, ఫుడ్ సరిగా బాగాలేదు, కనీసం రీసెర్చ్ సంబంధించిన లైబ్రరీ ఫెసిలిటీ లేవు, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ కానీ జర్నల్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా 20000 కట్టి ప్రపంచంలో అత్యున్నత రీసెర్చ్ ఏ విధంగా చేస్తాం మీరు రీసెర్చ్?